SSMB29 ఈ మూవీ గుర్తుపెట్టుకోండి. ఈ మూవీ వచ్చిన తర్వాత ఏ మూవీ ఏ పాన్ ఇండియా మూవీ యొక్క రికార్డ్స్ అయితే ఉండవు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ విననమాట. సో ఈ అప్డేట్ విన్న తర్వాత మీరు కూడా అదేదో చెప్తారు. అదేంటో తెలుసుకునే మనకి ఇప్పటికొచ్చి మన ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లిట్ చేయకుండా టాపిక్లకు తెలిపోదాం. SSMB29 మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారి మూవీ. ప్రెసెంట్ మనకి మహేష్ గారు వెకేషన్లు అయితే ఉన్నారు. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత మనకి SSMB28 షూటింగ్ అయితే ప్రారంభిస్తారు. రాజమౌళి గారు ప్రజెంట్ RRR సక్సెస్ని ఎంజాయ్ చేసి SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు దాంట్లో భాగంగానే ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే మనకి SSMB29 వచ్చేసరికి ట్రయాలజీ అన్నమాట. అంటే ఈ ట్రయాలజీ అంటే ఏంటంటే మనకి SSMB29 మూడు పార్ట్స్ కింద అయితే వస్తుంది. మనకి బాహుబలి ఇలాంటివి అయితే రెండు పార్ట్స్లోని, RRR అయితే ఒక పార్ట్లో అయితే సరిపెట్టేశారు. కానీ SSMB29 మాత్రం 3 పార్ట్స్ కింద అయితే వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా యూనివర్స్ కాదు కాబట్టి మనకి 3 పార్ట్స్లో కూడా మహేష్ బాబు గారు అయితే మెయిన్ క్యారెక్టర్గా అయితే ఉంటారు. మనకి మిగతా యాక్టర్స్ మార్చేమో కానీ 3 పార్ట్స్లో కూడా మహేష్ బాబు గారు అయితే హీరో కింద అయితే ఉండబోతున్నారు అన్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో మరి ఒక్క మూవీకి RRR లాంటి మూవీకి హాలీవుడ్ ఆడియన్స్ ఇప్పటికొచ్చి RRR మర్చిపోయలేకపోతున్నారు. ఇంకా ఇన్ని 3 మూవీస్ అంటే కన్ఫర్మ్గానా SSMB29 గట్టిగానా వరల్డ్ బాక్స్ ఆఫీస్ని ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో అది వల్ల అప్డేట్ అన్నమాట. అప్డేట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలంగాణ టైమింగ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై.